చాలా పెట్టుగదలు ఉంటాయి, మీరు చూసి చెప్పాలి. నేను ఇప్పుడు ఇప్పుడు ఏం రివ్యూ చేయకూడదు. మీరు నన్ను కాకుండా చూసిన ఆడియన్స్ని మీరు అడిగితే వాళ్ళు కరెక్ట్ రివ్యూ చెప్తారు. నాకు చాలా బాగుంటుంది కదా నా సినిమా. మీకు నచ్చింది ఏంటి? కొత్త స్క్రీన్ ప్లే, టోటల్ కొత్త సినిమా. ఎలాంటి స్క్రీన్ ప్లే ఇప్పుడు తెలుగులో ఇప్పటివరకు రాలా, మీరు చూసి చెప్పండి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఈరోజు ఎంత రెస్పాన్స్, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ వలన మొత్తం ఇండస్ట్రీ మొత్తం అంతా బ్లెస్ చేశారు. సో దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా అలాగే ఉంది. వాళ్ళందరూ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అది మీరు చెప్పాలండి. అది చాలా చాలా బాగుంది, 100% ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, లోపల కథ జరుగుతుంది. ఇంకొక నెక్స్ట్ షోలో చూడండి కథ చెప్తాం. నేను చెప్పను కథ, నేను చెప్పను, మీరు వెళ్ళి చూడండి. అది చెప్పే ఇందాక ఆ మనసులో ఒక చిన్న ఆనందం, అది వర్డ్స్లో చెప్తే తక్కువ అయిపోతుంది, అది ఫీలే చేయాలి అంతే. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఇంటికి ఆయన ముందు కూర్చొని అన్ని డిస్కషన్ జరుగుతాయి, అర్థమైపోతుంది. అదే చెప్పాను కదా, సేమ్ చిన్న ఆనందం లోపల. అంటే అది నేను చిన్నగా చెప్తున్నా, కానీ ఆ లోపల ఒక స్ట్రాంగ్ జరుగుతుంది. అది నేను బయట వర్డ్స్తో నేను చెప్పలేను, అది తక్కువ అయిపోతుంది వర్డ్స్. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పటికి ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎట్లా అనిపించింది? మీరు నటించినప్పుడు ఇంత గుడ్ మూవీ తీయగలుగుతున్నాను నేను అని ఫీలింగ్ వచ్చింది. నా డైరెక్టర్ పైన బ్లైండ్ ఫేత్ అండి. ఎందుకు ఆయన బ్రిలియంట్ బ్రిలియంట్ అండి. నెక్స్ట్ వస్తాయి ఆయన మూవీస్, మీరే చూస్తారు, అదే మెయింటైన్ చేస్తారు ఆయన. ఎట్లా ఉంది ఈ సినిమా డైరెక్షన్? ఎలా ఉంది సాంగ్స్ ఎలా ఉన్నాయి? మీరు ఎలా యాక్ట్ చేశారు? ఎలా యాక్ట్ చేశానంటే మీరు వెళ్ళి చూడండి, మీరు వచ్చి రివ్యూ ఇవ్వండి. నేను ఎలా యాక్ట్ చేశాను లేదండి, అంటే కృష్ణవంశి గారు చాలా హెల్ప్ చేశారు. ఆయన అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను కదా, సో ఆ నర్వస్నెస్ తగ్గించడానికి ఎందుకు భయం వస్తుంది, అది భయం వస్తే దాన్ని ఎలా తగ్గించాలి, అవన్నీ హెల్ప్ చేశారు, చాలా అడ్వైస్ చేశారు. కొంచెం నర్వస్నెస్ ఉండే ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది, అది డైరెక్టర్ వల్ల కూడా ఆన్ సెట్స్ ఆయన చాలా హెల్ప్ చేశారు. దీనికి ఏజ్ గ్రూప్ లేదండి, అందరు చూడొచ్చు, అందరు చూడొచ్చు. స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, ఏం లేదు దీంట్లో. తక్కువ చేసమ్మా, ఏమో నాకు అలా అనిపించలేదు. మీరు మీడియా కదా, మీకు మీకే తెలియాలి. ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక చిన్న పిల్లోడు డ్రీమ్, అది నాకు అది అంతే చెప్పగలుగుతాను. అంటే అందరికీ డ్రీమ్ అది, ఆయన పక్కన నుంచుని అన్ని మాటలు అనడం అది డిఫరెంట్ లెవెల్ అండి. అది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ అవర్ ఈవెంట్. అది ఒక సారీ అండి, నేను డిస్క్రైబ్ చేయలేను, అది జస్ట్ డిఫరెంట్ లెవెల్. థ్యాంక్స్ అండి. ఓ పిట్ట కదా లాంగ్ స్టోరీ అని చెప్పారు, కానీ 2 గంటలు ముగించేశారు మా డైరెక్టర్ గారు. అండ్ 2 అవర్స్లో ఇంత పవర్ ప్యాక్డ్గా ఏదైతే ట్విస్ట్లు చెప్పాలనుకున్నారో పర్ఫెక్ట్గా బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ నేను కూడా ఆడియన్స్తో పాటు ఇవాళే ఫస్ట్ టైం చూడడం, సో ముందు ప్రివ్యూ ప్రీమియర్ ఉన్నా కూడా నేను వెళ్ళలేదు, బికాస్ నాకు ఆ 70mm ఎక్స్పీరియన్స్ కావాలి అనుకొని వెయిట్ చేశాను. సో క్లైమాక్స్ అయితే వాజ్ మైండ్ బ్లోయింగ్ నాకు. ప్రతి సీన్ అప్పుడు అంటే నాకు కొంచెం స్టోరీ ఐడియా ఉంది కాబట్టి నేను కొంచెం కామ్గా కూర్చున్నాను, కానీ నా చుట్టుపక్కల జనాలందరూ ప్రతిసారి ఓకే ఇప్పుడు కృష్ణ సెలెక్ట్ చేస్తున్నా లేకపోతే ప్రభుని సెలెక్ట్ చేస్తున్నా వెంకట లక్ష్మి ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా ఎంటర్టైన్ అవ్వాలి అంటే ప్లీజ్ కమ్ వాచ్ ఓ పిట్ట కథ అట్ యువర్ నియరెస్ట్ థియేటర్. థ్యాంక్ యూ. నచ్చిన డైలాగ్ లేదండి, నాకు కొట్టడం నచ్చింది సినిమాలో, అది మాత్రం హైలైట్. నేను చాలా సార్లు కొట్టాను ప్రభుని, సో నాకు వెంకటలక్ష్మి ట్రేడ్ మార్క్ కొట్టడమే. అది నేను కాదండి, ఆడియన్సే చెప్పాలి. నన్ను నేను పొగుడుకుంటే బాగుండదు కదా. డైలాగ్స్ ఉన్నాయి బట్ నేను డైలాగ్స్ ఎందుకు రివీల్ చేయడం, ఆడియన్స్ వచ్చి చూస్తే బెటర్ కదా. డైలాగ్స్ కంటే స్క్రీన్ ప్లే అసలు అద్దరిపోయింది, ట్విస్ట్లు టర్న్లు దానికోసం డెఫినెట్గా వస్తారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది.
Firstly, because my husband is in it. So I love the movie. I love the direction. Chandu sir has done amazing, amazing work, amazing direction. Everything is wonderful. And we are very, very happy. No, not just because of that, but also because everything else is also, everybody, Nitya and Vishwant, both of them have done wonderful jobs. And the movie is very, very nice. What is the meaning of the Pitta Katha? Short story, small story, probably. Suspense thriller? It is a love story, suspense, thriller. It's very entertaining. You will not like get bored in the movie at all. You'll be very, very like on the edge of your seat all the time. You'll actually have fun. You'll like the movie. It is a family movie, and I think everybody should definitely, definitely watch it because it's very entertaining. There's a lot of comedy, romance, thriller, suspense. People will have fun watching it. Amazing direction. The DOP has done a wonderful job. The screenplay is written in a way it'll just confuse you, and then you'll be like, oh my god, this happened at the end. So it's everything. Chandu sir, Sunil, everybody has done a wonderful job. So yeah. Your husband is always acting. He is wonderful. I think he's got a good screen presence, and that matters a lot. Like, yeah, for the first movie of his, I think it's wonderful. It's very, very nice. Watching this movie, what is the compliment you got to him? I think he's looking very handsome, and of course, was. Yes, and he's done a wonderful acting. He's done a really good acting. So I think, yeah, that's it. Thank you so much. The story is very interesting. Like, there are a lot of suspense and a lot of twist in that. So it keeps you hooked, the story. You want to know what's going to happen next. So it's very interesting. How is the direction? How is that music? Music is very good. Very nice. Like I've heard this love song before also. And I keep playing that song again and again. He's a famous hero. Sasan is the hero in this. Yeah. How I is know. The action? Very nice. I like this Sanjay Rao better than the other actor. The acting was really good. This movie is a family movie as an entertainment as a youth movie. Sorry? This Pitta Katha movie is a family entertainment as a youth movie. It's for everybody. Everybody can watch it. There is no like differentiation, but everybody can watch it. It's for everyone. What is the highlights in the suspense, especially the suspense and the acting, the songs, everything is great.